పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు ఆపేసావో చెప్పు. ఏం పాపం చేశావు? రాష్ట్ర రైతాంగం ఏం అన్యాయం చేసిందని దుర్మార్గం చేశావు? అవగాహన లేక, తెలియక, తెలివి తక్కువతనంతో ఎందుకు ఈ దద్దమ్మలో ఈ సలహాదారులు 40 మంది సలహాదారులు గడిపిగుతున్నారా? ఎందుకయ్యా వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళంతా? ఏం అవగాహన ఉంది నీకు? ఇంటర్స్టేట్ మీటింగ్లు ఎప్పుడన్నా సమీక్ష చేసావా? ఎప్పుడన్నా ఇంజనీర్లతో కూర్చున్నావా? కృష్ణానది ఎటు వస్తుంది, గోదావరి నది ఎటు వెళ్తుంది, ఏ ప్రాజెక్టులు ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు గారు ఆల్మట్టి వివాదం 519 మీటర్ల నుంచి 524 మీటర్లు పెట్టాలని ఆవాళ ప్రయత్నం చేస్తే దేవగౌడ ప్రధానమంత్రిగా ఉంటే మహానుభావుడు జ్యోతిబాస్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్, మహంత 5 ముఖ్యమంత్రులను పెట్టి ఆరోజు చంద్రబాబు నాయుడు గారు ఆల్మట్టి మీద సుప్రీంకోర్టులో మరి ఎంతోమంది మహానుభావులు ఇంజనీర్లు వాళ్ళ నిద్రలేని రాత్రులు ఎంతో కష్టపడి ఢిల్లీ చుట్టూ తిరిగి సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఈ మాత్రం అన్నం తిన్నామంటే ఆ నీళ్లు కాపాడబట్టే ఆల్మట్టి దగ్గర ఇవాళ ఈ 25 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వల్ల ఆయన ఆ రోజు ఢిల్లీలో మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే స్థాయిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఉండబట్టి ఆనాడు కర్ణాటక చెందిన దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్మట్టి గేట్లు పెట్టే పనులు మేము ఆపగలిగాము. ఇవాళ ఏం జరుగుతుంది? బెంగళూరులోని ఆస్తులు కాపాడుకోవటానికి, కర్ణాటకలో మీ ఆస్తులు కాపాడుకోవటానికి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి గేట్లు తయారు చేస్తూ ఉంది. దగ్గర దగ్గర కర్ణాటకలో, మహారాష్ట్రలో 254 టీఎంసీలు అంటే 500 టీఎంసీలు నిలబెడతారు. ఒక శ్రీశైలం డ్యామ్, ఒక నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు నిలబెట్టే విధంగా కర్ణాటకలో, మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మాణం అవుతుంటే మీరు ఇక్కడ నాటకాలు ఆడుతూ ఉన్నారు, గుద్దులాడుకుంటా ఉన్నారు. ఏ ప్రగతి భవన్లో బిర్యానీలు తిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? కాళేశ్వరం ప్రారంభోత్సవాల్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? శాలువాలు కప్పుకొని స్వీట్లు తింటా వాటేసుకున్నప్పుడు, కౌగులిచ్చుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? డ్రామాలాడి, నాటకాలాడి జుట్టు తీసుకెళ్ళి బోర్డు చేతిలో పెట్టారు. మొత్తం కృష్ణాగోదావరి కింద మొత్తం పాయింట్లన్నీ కూడా తీసుకెళ్ళి బోర్డుకి అప్పచెప్పేశారు. మొద్దు నిద్రపోతున్నారు, మొద్దు నిద్రపోయారు. బాధ్యత రాయిచ్చిగా ఉత్తరాలు రాసి ఇవాళ చేతులు కాల్చుకున్నారు. ఇవాళ ఏముంది? చట్టం ఏం చెప్పింది? ఎఫెక్స్ కౌన్సిల్లో బోర్డు చైర్మన్గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉంటారు. ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి వెళ్తారు, ఆ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి వస్తారు, అధికారులు కూర్చుంటారు. మీ గుద్దులాట్లేంటి? మీ దెబ్బలాట్లేంటి? జల విద్యుత్ ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు? మీరు సముద్రంలోకి నీళ్ళు ఎందుకు పంపించారు? ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఏ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే ఆయన తయారు చేయించాడో దాన్ని అమలు చేసుకున్నట్టయితే ఇవాళ ఈ రాష్ట్రానికి కర్మ పట్టేదా? డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఏంటో జగన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉంటే, ఈ రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ గుండెకాయలు కృష్ణా గోదావరి మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే, పత్రికలు మీడియా ఘోషిస్తూ ఉంటే, రాష్ట్ర రైతాంగం ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి నోరు తెరవడా? ఇరిగేషన్ మంత్రి వెళ్ళి వార్డుల్లో తిరుగుతాడా? తిరగండి, వార్డుల్లో ఎట్టా తిరిగే రోజులు ఉన్నాయి మీకు? ఇవాళ రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పండి. వెలుగొండకి ఎప్పుడు నీళ్ళు ఇస్తారు? రాయలసీమ రైతాంగానికి ఎప్పుడు నీళ్ళు వెళ్తాయి? ఉత్తరాంధ్ర ఏ విధంగా ఉద్ధరించబోతున్నారు? ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా బోర్డు పరిధిలోకి వెళ్తే మీరు గడిపిగుతారా? రాష్ట్రంలో ఇంజనీర్లు ఏం చేయాలి? రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? పబ్జి ఆడుకోమంటారా మమ్మల్ని కూడా? ఆల్రెడీ ధాన్యం రైతులు రోడ్డెక్కేశారు. ఇవాళ జూలై నెల 3,900 కోట్లు ధాన్యం డబ్బులు పడాలి.
రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తూ ఉంది. బూతుల మంత్రి అడ్రస్ లేడు. బూతులు తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, నన్ను, పార్టీ నాయకులను తిట్టడానికి బూతుల మంత్రులు. ఏ ఇవాళ ధాన్యం రైతులు కన్నీళ్లు, వ్యవసాయ శాఖ మంత్రి కనపట్టలేదా, బూతుల మంత్రులు కనపట్టలేదా, సివిల్ సప్లైస్ మంత్రి కనపట్టలేదా? ఓ నాగిరెడ్డి బడాయి కబుర్లు చెప్తావు, ఏపీ వ్యవసాయ కమిషను వైస్ చైర్మన్ ఏం ఉద్ధరిస్తున్నావు, ఏం గడ్డి పీకుతున్నావు, సమాధానం చెప్పు. మొక్కజొన్న రైతులకు 2,000 కోట్లు రావాలి, జొన్న రైతులకు 100 కోట్లు రావాలి, ధాన్యం రైతులకి 3,900 కోట్లు రావాలి. ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో? రైతులు ఇవాళ తోలకర్రలో దుక్కులు తిని కూర్చున్నారు, అప్పిచ్చేవాడు లేడు. 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి పెళ్ళాం పుస్తులు తాకట్టు పెట్టి మేము పంటలు పండించాం. ఒక్కొక్క రైతు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అప్పులు పాలై రైతులు దీక్షలు చేస్తూ ఉన్నారు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, పొలాల్లో ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రైతు దానిపై రైతును బెదిరిస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. ఇమీడియట్గా దానిపై రైతు డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నాను. పోలవరం నిర్వాసితులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ధైర్యం ఉంటే పోలవరం నిర్వాసితుల దగ్గరికి రేపు వెళ్ళండి. రేపు మీరు వెళ్ళినట్టయితే పోలవరం నిర్వాసితులు బాధలు కష్టాలు తెలుస్తాయి. అంతే తప్ప మీరు వాళ్ళ పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 70% పైగా పూర్తి చేసిన పోలవరం దగ్గర ఫోటో సెషను లేకపోతే నీళ్ళు నిలబెట్టాననే పోజులో పోలవరం నిర్వాసితులు కోరుకోవట్లేదు, 5 కోట్ల మంది ప్రజలు కోరుకోవట్లేదు, లేకపోతే 1,00,000,000 మంది రైతులు కోరుకోవట్లా. అందరూ కోరుకునేది ఏంటంటే 1,00,000,000 మంది గిరిజన కుటుంబాలు ఈ రాష్ట్ర రైతాంగం కోసం, పోలవరం డ్యామ్ కోసం, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సంస్కృతి మన కోసం వాళ్ళు త్యాగం చేశారు. కాపర డ్యామ్ కొంతమేరకే కట్టి పోలవరం నిర్వాసితులకి డబ్బులేసి వాళ్ళకి ఇళ్లలోకి పంపించి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చిన తర్వాతే కాపర డ్యామ్ ముయ్యాలని మేము ఆ రోజు దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయలేదు. మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని బూతులు తిట్టారు. కాపర డ్యామ్ అడ్డం పెట్టి 2 సంవత్సరాలు మీ పైచాచిక ఆనందాన్ని తీర్చుకున్నారు. మేము ఉద్ధరిస్తాం, మేము 18,000, 20,000, 50,000 అని డబ్బాలు కొట్టారు. ఇవాళ నిర్వాసితుల్ని గాలి కొదిలేశారు. నదీ సంద్రంలో వెలవెలలాడుతున్నారు. నదీ సంద్రంలో పోలవరం నిర్వాసితులు వెలవెలలాడుతూ ఉన్నారు. మొండి స్తంభాల్లో పునరావాసం ఉంది. బాత్రూంలు చీరలు అడ్డం పెట్టుకున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు అక్కడ విలయతాండవం చేస్తూ ఉంటే మీరు పోలవరం డ్యామ్కి వెళ్ళి మీరు ఫోటోలు దిగుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే దేవీపట్నం వెళ్తారా? పోలవరం మండలంలో నిర్వాసిత ప్రాంతాల దగ్గరికి వెళ్తారా? కోనవరం వెళ్తారా? వీకేపురం వెళ్తారా? ఏటపాకి వెళ్తారా? చింతూరు వెళ్తారా? వేలేరుపాడు వెళ్తారా? కుక్కునేర వెళ్తారా? ఈ 7 ముంపు మండలాలు కూడా త్యాగాలు చేసి ఆ భూభాగాలన్నీ కూడా మన భూభాగంలోకి వచ్చి మన పోలవరం అవ్వాలి, మన రైతులు బాగుపడాలి అని పాపం వాళ్ళు త్యాగాలు చేసి ధర్నాలు చేస్తూ కొండలెక్కి గుట్టలెక్కి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని తట్టాపొట్ట నెత్తి మీద పెట్టుకొని ఆటోల్లో పడి నదుల్లో పడి వాగుల్లో పడి వాళ్ళు పరిగెడతా ఉంటే 1 రూపాయి సాయం చేసావా జగన్ రెడ్డి? 1 రూపాయి సాయం చేసావా? ఎవరి అకౌంట్లో డబ్బులు వేసావు? ఎవరి అకౌంట్లో డబ్బులు వేసావు? ఎంతమందికి డబ్బులు ఇచ్చావు? ఎంతమంది నీళ్ళలో పంపించావు? ఈ ఉసురు ఊరికినే పాదు ఈ ప్రభుత్వానికి. తప్పకుండా పోలవరం నిర్వాసితుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది. గండికోట్లో చంద్రబాబు నాయుడు గారు 12 టీఎంసీలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నీళ్లు పెట్టాం. ఇవాళ గండికోట్లో
మీరు నీళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళని లాఠీలతో కొట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి కూడా వేయకుండా వాళ్ళని రోడ్డు మీద పడేశారు మీ కడప జిల్లా గండికోటలో. అదే దౌర్జన్యం, అదే దుర్మార్గం, అయ్యే పోలీసు లాఠీలు, అవే రెవెన్యూ, అవే పోలీసు యంత్రాంగం. ఇవాళ పోలవరం నిర్వాసితుల్ని ఎలగొడతా ఉన్నారు, ఎంటాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం సాయం చేయకుండా దుర్మార్గంగా రేపు ఫోటో సెషన్లో పోలవరం డ్యామ్ దగ్గర నేను నీళ్ళు నిలబెట్టాను, పునాదులు లేకలేని పోలవరంలో ఈ మా జగన్ బాబు ఈ 26 నెలల్లో మరి పోలవరం డ్యాంలో నీళ్లు నిలబెట్టానని రేపు ఫోటోలు పోజులు ఇవ్వడానికి పోలవరం డ్యాంకి వెళ్తున్నారు. రైతాంగం, నిర్వాసితులు కోరుకునేది మీ పోలవరం డ్యాం మీరు ఉద్ధరించేదేం లేదు, ఏం లేవు, అక్కడ పనులు కూడా ఏం జరగట్లేదు, వచ్చిన నీళ్లు సముద్రంలో పోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం మీ దగ్గర నిజాయితీ ఉన్నా, దమ్మున్నా, ధైర్యం ఉన్నా పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర దిగండి, వాళ్ళ కష్టాలు వినండి. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ డబ్బుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయింది తప్ప ఇంత దుర్మార్గంగా పోలవరం నిర్వాసితులకి అన్యాయం చేయొద్దని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పోలవరం నిర్వాసితుల పక్షాన మేము ఉంటాం. ఇవాళ గిరిజన ఎమ్మెల్యేలంతా వైసీపీ ఎమ్మెల్యేలే, బాధ్యత లేదా మీకు? గిరిజన కుటుంబాలు మునిగిపోతూ ఉన్నాయి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏ చూడాల్సిన బాధ్యత కానీ వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత కానీ గిరిజన సోదరులు ఎమ్మెల్యేలకు లేదా? అక్కడ ఎస్సీ సోదరులు ఎంతోమంది మునిగిపోతూ ఉన్నారు, ఎవరికి బాధ్యత లేదా? గిరిజన గిరిజనేతర కుటుంబాలు అఖిలపక్షం వెళ్ళింది. సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, అన్ని రాజకీయ కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మా వాళ్ళంతా వెళ్ళొచ్చారు. ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళడం? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడవు? ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళని పరామర్శించడు? ఎందుకు ముఖ్యమంత్రి అక్కడికి సమాధానం చెప్పడని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మీ జాబ్లెస్ క్యాలెండర్, ఇవాళ మీరు నిరుద్యోగులకు పెట్టిన కుచ్చు టోపీ, ఇవాళ మీరు యువతకి చేసిన మోసాన్ని ఖండిస్తూ ఇవాళ మరి సోదరులు యువత టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళందరూ కూడా ఒక పోరాటాన్ని తీసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే విచ్చలవిడిగా గ్రామాల మీద పడి పట్టణాల మీద పడి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల్ని నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు ఈడ్చుకెళ్తున్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి, చేతనైతే ఏపీపీఎస్సీకి 36 ఉద్యోగాల, మీ సలహాదారులు 40 మంది, ప్రశ్నించినందుకు 16 మంది యువత విద్యార్థి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల్ని నాయకుల్ని ప్రెసిడెంట్ని సెక్రటరీని అందరినీ ఎక్కడికక్కడ 16 మందిని ఇప్పటికే విచ్చలవిడిగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకుంటా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది విద్యార్థుల మీద దాడి, యువత మీద దాడి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను.